హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను చాన్ని గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇడ్లీ బ్యాటర్స్ ఇవన్నీ నానబెట్టాను అనమాట ఇవి వచ్చేసి బొబ్బర్లు బొబ్బర్లు అలసందులు అని కూడా అంటారు అనుకుంటా కదా సో ఇది బియ్యం దోశల్లోకి అండ్ ఇది వచ్చేసి దోశల్లోకి మినపప్పు కందిపప్పు అండ్ కొంచెం మెంతులు వేసి నానబెట్టాను ఆ తర్వాత ఇది వచ్చేసి ఇడ్లీలకి అనమాట ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ నానబెట్టాను మా గ్రైండర్కి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అలా సరిపోతుంది అందుకని వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే ఇడ్లీలకి అలా సరిపోతుంది మళ్ళీ రెండు గ్లాసులు నానబెట్టామంటే కొంచెం పైకి వచ్చేస్తుంది అనమాట నాకు నా దగ్గర ఉన్న గ్రైండర్కి సో ఇక్కడ వచ్చేసి అలసందలు అన్నాను కదా బొబ్బర్లు బొబ్బర్లు కడుగుతున్నాను నానబెట్టేస్తే ఆ పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టంతా మనం చేత్తో కొంచెం గట్టిగా చేసేస్తే ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ అవర్స్ కొంచెం ఎక్కువ నానినా సరే తొందరగా వచ్చేస్తుంది అనమాట తొక్క అనేది పైది చాలాసేపు చాలా వాటర్ పడుతుంది దీనికి చాలాసేపు వాష్ చేసుకోవాలన్నమాట పుట్టంత పోయేంత వరకు అండ్ మెయిన్ ఇది వచ్చేసి మనం బొ బొత్తుపప్పు నానబెట్టుకుంటాం కదా మినపప్పు కాకుండా ఇడ్లీలకి బొత్తుపప్పు ఎలా అయితే కడుగుతామో ఈ బొబ్బర్లు కూడా అలాగే అనమాట ఇవి చాలా అంటే చాలా హెల్తీ వీటిని బ్లాక్ ఐట్ బీన్స్ అని కూడా అంటారు ఇదిని మనం రోజుకో కప్పు తీసుకోగలిగితే చక్కగా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది కడుపు అంతా కూడా అండ్ ఇందులో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి సో దట్ మనకి హార్ట్ డిసీజెస్ ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటారో వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది అనమాట అండ్ కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల విటమిన్స్ అండ్ ఎక్కువ ఉంటుంది అనమాట విటమిన్స్ అనేవి సోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది సో వైరల్ ఫీవర్లు జలుబులు ఇన్ఫెక్షన్లు ఇవన్నీ ఇప్పుడు మనకి వర్షాకాలం ఉంది కదా సో ఇలాంటివి అన్నీ కూడా కొంచెం రావ రావడానికి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట అండ్ ఆల్సో బ్లడ్లో మన కొలెస్ట్రాల్ లెవెల్స్ అవన్నీ కూడా తగ్గిస్తుంది తద్వారా మనకి మన హార్ట్కి ఏదైతే ఉంటుందో ఆ హార్ట్కి చాలా మంచిది అనమాట అండ్ మన డైజెషన్ ప్రాబ్లమ్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది ఇది అంటే డైజెషన్ ప్రాబ్లం అంటే కాన్స్టిపేషన్ అదే ఉంటుంది కదా అది కూడా తగ్గిస్తుంది ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఇందులో దానివల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది తగ్గిస్తుంది అనమాట అండ్ ఇందులో ఇంకా చాలా చాలా ఉంటాయి అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుంది తెలుసా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుంది సో అందువల్ల అప్పుడప్పుడు మీరు ఇలాగా అలసందర గారెలు కానీ లేకపోతే పునుకు నేను నేనైతే ఈరోజు అలసందలు పునుకులు వేద్దాం అనుకుంటున్నాను సో పునుకులు వేద్దాం అని చెప్పేసి ఇంకా ఎలాగో గ్రైండర్ వేస్తున్నాను కదా అని అది నానబెట్టుకున్నాను సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి బొబ్బర్లు అలసందలు బ్లాక్ ఎయిడ్ బీన్స్ ఈ మూడు ఒకటే సో మీరు కూడా ట్రై చేయండి ఇన్ కేస్ అలవాటు అయిపోద్ది ఇన్ కేస్ మీకు గనుక అలవాటు చేసుకుంటే గనుక అలవాటు చేసుకుంటే ఎవరికైనా అలవాటు అయిపోద్ది నేను ఇద్దరు చెప్తున్నట్టున్నాను అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ ఇడ్లీ రుబ్బు వేసేసా ఆ తర్వాత లా ఇది బొబ్బర్లు వేసుకున్నాను ఎందుకంటే బొబ్బర్లు కొంచెం వేడిగా చేద్దామని చెప్పేసి నేను ఈవినింగ్ స్టార్ట్ చేశాను రుబ్బులు ఇవన్నీ చేసుకొని ఈవినింగ్ అంటే ఒక సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ చేశాను అనమాట సో అవన్నీ అలా చేసేసుకుందాం ఇక్కడైతే పల్లీ చట్నీ చేసా కొబ్బరి చట్నీ కొబ్బరికాయ ముక్కలు పల్లీలు అండ్ చట్నీ పప్పు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని తర్వాత ఇడ్లీ బ్యాటర్ మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు మనం అలసందలు వేసుకుందాం అలసందలు వచ్చేసి అలసందలు కాదు మాకు బొబ్బర్లనే అలవాటు బొబ్బర్లనే అంట ఇక్కడ మొత్తం నేను పొట్ట అంతా తీసేసాను మాక్సిమం అక్కడక్కడ చిన్న చిన్నది ఉందన్నా సరే పర్వాలేదు అనమాట అవన్నీ వేసేసి అసలు వాటర్ చాలా తక్కువ వేసుకోవాలి అండ్ ఇలా నేనైతే పునుకులు వేద్దాం అనుకుంటున్నాను కదా పునుకులు వేయడానికి మీకు ఇలాగే ఈ గ్రైండర్లో అయితేనే బెటర్ మిక్సీలో అయితే అసలు అస్సలు రావన్నమాట చాలా గట్టిగా వచ్చేస్తే పునుకులు అండ్ ఇందులోనే నేను ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఎండుమిరపకాయ కొంచెం జీలకర్ర అండ్ సాల్ట్ వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకుంటా గ్రైండర్లో వేసేస్తే ఇంక కలిసిపోతుంది కదా అని చెప్పేసి ఇందులోనే వేసేస్తాను మిక్సీలో అయితే చాలా గట్టిగా వచ్చేస్తే పునుకులు మీరు పర్ఫెక్ట్గా మీకు పునుకులు రావాలనుకుంటే కనుక గ్రైండర్లోనే మిక్స్ చేసుకోండి ఆ సోయ్ వస్తుంది కదా కొంచెం అంటే కొంచెం పఫీగా వస్తుంది కదా గ్రైండర్లో అయితే ఇడ్లీలకి వాటికి పఫీగా ఎలా వస్తుందో అలా వస్తుంది దాన్ని బట్టి మీరు పునుకులు వేసేసుకోవడమే చాలా బాగా వస్తాయి తెలుసా అసలు రెండు రెండు నుంచి ఐదు నిమిషాల్లో పునుకులు మొత్తం అయిపోతాయి మీరు అంత తొందరగా అయిపోతాయి అండ్ ఆల్సో టేస్టీగా కూడా ఉంటాయి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది అలసందలు గారులు అవి అలవాటు వాళ్ళకి అది అర్థమవుతుంది అనమాట అండ్ ఇది మీరు నాన్ వెజ్తో కూడా తినచ్చు అలసందలు గారు వేసుకున్నారంటే నాన్ వెజ్తో కూడా తినచ్చు చాలా అమ్మే ఉంటుంది అనమాట ఇందులో ఇంకా రైస్ అనేది నేను ఏం యాడ్ చేయను నేను వేస్తాను కదా పునుకులు మీకు చూపిస్తాను ఎలా వేస్తాను అనేది ఇంక సాల్ట్ ఇవన్నీ గ్రైండర్లోనే యాడ్ చేసేసాను కాబట్టి ఇంకేం యాడ్ చేసుకోను ఇది మొత్తం గ్రైండర్ మొత్తం ఊడ్చేసి తీసేసిన తర్వాత మళ్ళీ వాష్ చేస్తాను ఒకసారి గ్రైండర్ అంతా కూడా వాష్ చేసి ఇప్పుడు దోశ బ్యాటర్ చేసుకుంటాను దోశ బ్యాటర్ ఎలా చేశానంటే ఈ మినపప్పు కందిపప్పు ఇవన్నీ నానబెట్టుకున్నాను కదా ఒక బౌల్లో అది ఇందులో వేసేసి బియ్యం మాత్రం బియ్యం ఒక్కటి మిక్సీలో గ్రైండర్ చేసేసుకుంటాను అనమాట గ్రైండ్ చేసేసుకొని రెండు మిక్స్ చేసేసుకుని ఫెర్మెంట్కి వదిలేస్తాను అండ్ ఈరోజు నేను ఫెర్మెంట్కి వదిలేసాను బయట ఎప్పుడు ప్రతిసారి ఫెర్మెంట్కి అసలు బయట వదలను ఎందుకో చాలామంది అన్నారు అనమాట ఫెర్మెంట్కి బయట వదలాల బ్యాటర్స్ అది ఇది అని చెప్పేసి సో ఈరోజు ఫెర్మెంట్ అయ్యాయి అనమాట మంచిగా సో అది కూడా నేను మీకు షేర్ చేస్తాను అంటే నైట్ అంతా వదిలేసి ఆ తర్వాత రోజు ఎలా ఉన్నాయి అనేది ఈరోజు టోటల్గా టూ టు త్రీ డేస్ వీడియో పెడుతున్నాను నేను ఒకరోజు వీడియో కాదు టూ టు త్రీ డేస్ వీడియో అనమాట ఇది సో హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో అంటే రోజంతా ఏం చేస్తాం అన్నట్టుగా ఒకరోజు ఒకటి చేశాను ఒకరోజు ఒకటి చేశాను అలా త్రీ డేస్ది నేను మిక్సప్ చేస్తున్నాను సో దట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉండడానికి అండ్ ఇక్కడైతే కొంచెం వాష్ చేసేసుకున్నాను కదా వాష్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు దోశ బ్యాటర్ దోస పప్పు ఉంది కదా అది లాస్ట్లో అది వేసుకుంటున్నాను అనమాట అండ్ ఈ లోపు ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా ఇడ్లీ బ్యాటర్ అది కలుపుకు కలుపుకోవాలి కదా అది కూడా కలిపేసుకున్నా అండ్ లాస్ట్లో వచ్చేసి కొబ్బరి చట్నీ కూడా చేసేసాను కదా పునుకులు వేసేసుకుంటాను ఇంకా ఎందుకంటే పునుకులు వేడిగా ఉంటేనే బాగుంటాయి మళ్ళీ చల్లారిపోతే బాగోదు అండ్ గారెలు పునుకులు ఇలాంటి ఆయిల్ ఫుడ్డే కాకుండా మీరు అలసందలతో ఈ బ్యాటర్తో దోశలు కూడా చేసుకోవచ్చు దోశలుగా ఏంటంటే మీరు గ్రైండర్లో గ్రైండర్లో కాకుండా మిక్సీలో వేసుకోవాలన్నమాట నేను ఎప్పుడైనా దోశలు వేసినప్పుడు చూపిస్తాను అంత పలచగా అయితే రావు కొంచెం క్రిస్పీగా రావాలంటే కొంచెం బియ్యం యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట మనం ఇప్పుడు దోశలుగా నానబెడతాం అలాగా నేను చూసారా పునుకులు భలే వస్తాయి తెలుసా అసలు వెంటనే అయిపోతాయి చాలా తొందరగా అయిపోతాయి నేను మరీ అంత రౌండ్ రౌండ్గా వేయను అంత రౌండ్గా మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు రౌండ్గా రావు నార్మల్గానే వస్తాయి మమ్మీ అయితే చిన్న చిన్న వేసేది నేనైతే కొంచెం పెద్ద పెద్ద వేసేస్తాను తినడానికి కొంచెం తొందరగా అయిపోతే మరి చిన్న చిన్న వేసుకుని చాలా టైం పట్టేస్తుంది కదా అని చెప్పేసి అండ్ ఎప్పుడో కానీ ఇలా ఆయిల్ ఫుడ్ కూడా చేయండి కదా సో అందువల్ల మిట్టుకు కూడా చాలా ఇష్టం మార్నింగ్ అయితే ఇంకా నాకు అవ్వట్లేదు అట్టు మార్నింగ్ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ ఎందుకని దాని మీద ఇంకా ఓట్స్ ఇవే ఇడ్లీ ఇవే అయిపోతున్నాయి కదా అని ఇవి ఈవినింగ్ వేసుకున్నాను అనమాట ఇంకా హెల్దీ ఇది అంటే కొంచెం అప్పుడప్పుడైనా తినాలి కదా అన్నట్టుగాను నేను కూడా రెండు తిన్నా ప్రవీణ్ మిట్టు అలా తిన్నారనమాట ఇ అండ్ మిగతా మిగులుతాయి కదా పాడవు తర్వాత రోజు మార్నింగ్ కూడా తినచ్చు ఇవి నార్మల్ చట్నీ ఏం లేకుండా కూడా తినేయచ్చు అండ్ దీంతో చాలామంది పెరుగు తాలింపు పెట్టుకొని పెరుగు వడ ఎలాగైతే చేస్తారో పెరుగు అలసందలు కూడా చేస్తారనమాట సో ఇంకా అవన్నీ నేను చేయను అనమాట ఎందుకంటే ఇంట్లో పెద్దగా తినరు పెరుగుతో ఇంక్లూడ్ చేసుకున్నవి అందుకని ఇంకా ఇలాగ వేసేసుకుంటాను అనమాట పునుకులు అండ్ బాగుంటాయి అమ్మవి ఉంటాయి మనకు నార్మల్గా ఉట్టుండి తినాలన్నా సరే బాగా అనిపిస్తుంది అనమాట టేస్టీగా అనిపిస్తాయి అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు మిరపగారులు ఎలా అయితే ఒక టేస్ట్ వస్తాయో ఇవి కూడా అంతే చాలామంది వేసుకుంటూనే ఉంటారు నేను ఏదో కొత్తగా చెప్పాలని ఏం లేదు కానీ ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే అండ్ ఇంకా పెద్ద ప్యాన్ ఏం పెట్టలేదు జస్ట్ చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఇలా కంటిన్యూగా వేసేసుకుంటున్నాను ఈ లోపు దోశ బ్యాటర్ అవన్నీ కూడా అవుతున్నాయి కదా సో అది ఇది మొత్తం కంటిన్యూగా ఒకదాని తర్వాత ఒకటి వర్క్ చేసేసుకుంటున్నాను అనమాట అండ్ ఈ లోపు ఇట్టు కూడా ట్యూషన్ నుంచి వచ్చేసిన తర్వాత వాటికి తినిపించేయచ్చు కదా అని చెప్పేసి అండ్ ఇంకేం విశేషాలు ఈ రోజైతే మొత్తం మూడు రోజులు బ్లాగ్ పెడుతున్నాను అట్ శ్రావణ్ మంగళవారం ఒకటి సోమవారం ఇది సోమవారం అనమాట సోమవారం ఒకటి అండ్ తర్వాత తర్వాత రోజు నేను క్లీనింగ్ అది చేసుకున్నా బుధవారం నాడు అదొకటి అలా పెట్టుకున్నాను అనమాట అండ్ ఇక్కడ ప్రవీణ్కి పెట్టించేస్తున్నాను ఈరోజు మధ్యాహ్నం వచ్చేసి నేను బీరకాయ పచ్చడి చేశాను అనమాట సో బీరకాయ పచ్చడి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా చేసేస్తున్నాను అనమాట ఇంక మధ్యాహ్నం నేనేం షూట్ చేయలేదు జస్ట్ బీరకాయ పచ్చడి ఒకటి చేశాను అండ్ రాత్రి అంతా బయట వదిలేసిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట ఇది దోశ బ్యాటరు చాలా మంచిగా అయింది తెలుసా మొత్తం అది నాకు కేక్ బ్యాటర్ గుర్తొచ్చింది కేక్ బ్రెడ్ బ్యాటర్ ఎలా అయితే పొంగుతాయో ఈస్ట్ చేసినప్పుడు అలా అనిపించింది అనమాట సో ఇది శుభ్రంగా కలిపేసుకుంటే సకానికి వస్తుంది ఇది ఇలా పొంగిందే కానీ మొత్తం ఫుల్గా కలిపేసుకున్నాం అనుకోండి సకానికి వస్తుంది అనమాట ఇది మార్నింగ్ తర్వాత రోజు మార్నింగ్ ఇడ్లీ పెట్టాను మళ్ళీ కొబ్బరి చట్నీ అది చేశాను సో ఇడ్లీలాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇది చేసారా సగం అనమాట ఇందులో రెండు గరి తీసి సాల్ట్ వాటర్ కలుపుకొని ఇలా ఒక ప్లేట్ ఒక రేకు పెట్టుకున్నా మాకు ఒక రెండు ఇలాంటివి రెండు రేకులు పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే నేనైతే ఇడ్లీ తిన్నాను మిట్టుకి తిన్నగా ఇన్కేస్ ఒక మూడు ఎన్నో మిగిలితే మిగతా ఒక సగం వన్ అండ్ హాఫ్ రేక్ పెడుతున్నాను అంతే అండ్ తర్వాత ఈరోజు శ్రావణ మంగళవారం శ్రావణ మంగళవారం వీడియో అనమాట ఇది ఇది వచ్చేసి నేను ఈ శారీ కట్టుకున్నా ఈ సారీ ఆల్మోస్ట్ నేను సిక్స్ ఇయర్స్ ఎంతో అయిపోయింది ఈ సారీ సెవెన్ ఇయర్స్ అయిపోయింది చీర తీసుకొని మొన్న శ్రావణ శుక్రవారం వరల్సింది వ్రతం రోజు మొత్తం అన్నీ క్లీన్ చేసినప్పుడు ఈ చీర నాకు పాత బట్టల్లో తీసాను అనమాట సో ఒకసారి కట్టుకుందాం నాకు ఈ కాంబినేషన్ బాగా నచ్చుతుంది పింక్ అండ్ సిమెంట్ కాంబినేషన్ మంగళవారం పూజ అయితే చేసేసుకున్నాను సింపుల్గా ఆ తర్వాత మంగళవారం వచ్చేసి పప్పు గోంగూర చేశాను కర్రీ అండ్ నైవేద్యానికి బ్రెడ్ హల్వా చేశారు ఇది ఈవినింగ్ పెట్టుకున్నాను నైవేద్యం కింద బ్రెడ్ హల్వా చేశాను చాలా చేశారు చేశారనమాట నేను కూడా తిన్నాను నేను నేను తినేస్తున్నాను ఇంకా కొన్ని కొన్ని మరి అంత స్ట్రిక్ట్ డైట్ అయితే చేయట్లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ అండ్ ఇవి వచ్చేసి బ్రెడ్ చుట్టూ ఉన్నవి కట్ చేసేస్తారు అవి యూస్ చేయరు అనమాట అవి వచ్చేసి నేను బ్రెడ్ క్రమ్స్ కింద కొంచెం రోస్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్ కింద యూజ్ చేసుకుంటా అది మనం ఏదైనా క్రిస్పీ ఏమైనా చేసేటప్పుడు యూస్ అవుతాయి అనమాట బ్రెడ్ క్రమ్స్ సో గుర్తుందా నీకు చాలా సంవత్సరాలు అయింది కాశీ వెళ్ళినప్పుడు కట్టుకున్నా సరిపోయింది బ్లౌజ్ లూజ్ అవ్వలేదు అప్పటికి మరేమో ఏమైందో ఇది ఇంకా లూజ్ అవద్దు అనుకున్నాను కానీ బాగున్నా నేను ఖాళీ తింటున్నాను ఏం తింటున్నావురా సూపర్గా ఉంటుంది వేడిగా ఉంటే ఇంకా పంటలు మంచిది వేడిగా ఉంటే అదిపోతుంది వేడిగా ఉంటే మనకి అంతనాలు అనిపిస్తుంది కొన్ని కొన్ని కూరలకి అన్నంలో కలుపుకొని తింటే నీళ్ళు అనమాట పప్పు గోంగ అంటే చాలా అంటే చాలా ఇష్టం మా మమ్మీ చేసినది ఇంకా ఇష్టం బట్ రాను రాను మనం నేర్చేసుకుంటాం కాబట్టి పెద్ద పాకు పడదు సూపర్ ఉంటది పప్పు ఆకు ఆకుపూలంగా అయితే ఆకులు కదా ఇలా తినప్పుడు బేసికల్గా ఏంటంటే నీకు పులుపు ఇష్టం ఉండదు

అండ్ ఇది నెక్స్ట్ డేదనమాట నెక్స్ట్ డే వచ్చేసి నేను క్లీనింగ్ అవి చేసుకుంటున్నా అంటే బుధవారం ఉందన్నమాట క్లీనింగ్స్ అవన్నీ కూడా అండ్ మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అవన్నీ కూడా క్లీన్ చేశాను అండ్ ఆల్సో కొన్ని ర్యాక్స్ ఉంటాయి అవన్నీ క్లీన్ చేసుకున్నాను అండ్ ఆల్సో కొన్ని ఏవైతే ఫుడ్ అయిపోతాయో అవన్నీ కూడా ఫిల్ చేసుకున్నాను అంటే జీలకర్ర పోపులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ రీఫిల్ చేసుకున్నాను అనమాట మొత్తం క్లీన్ చేసుకున్నాను ప్లాట్ఫామ్ అదంతా కూడా ఎందుకంటే తర్వాత లక్షవారం పూజ చేసుకుంటాము అండ్ ఆల్సో శుక్రవారం పూజ చేసుకుంటాం శనివారం పూజ చేసుకుంటాం కాబట్టి బుధవారం ఇలా క్లీన్ చేసుకున్నాను తర్వాత ఇడ్లీ పెట్టాను ఇడ్లీ బ్యాటర్ ఆల్రెడీ ఉంది కదా ఇడ్లీ పెట్టాను అండ్ ఆ తర్వాత ఇక్కడ టొమాటో చట్నీ చేస్తాను టొమాటోలు బోల్డ్ అని కట్ చేసా టొమాటోలు వచ్చేసి ఈరోజు టమాటో చట్నీ కొంచెం రెసిపీ చూసేద్దాం బ్రీఫ్గా చెప్పేస్తా ఆయిల్ వేసాను తర్వాత జీలకర్ర చింతపండు ఎండుమిరపకాయలు అల్లము కొత్తిమీర టొమాటోలు ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం సాల్ట్ వేసుకొని చా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత బాగా ఫ్రై అవుతాయి కదా అది మిక్సీ చేసుకొని అది మళ్ళీ ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకొని తలిం పెట్టేసుకోవడమే అంతే నిల్వగా ఉంటుందన్నమాట ఈ టమాటో పచ్చడి ఉల్లి చట్నీ కూడా బాగుంటుంది బట్ నేను టమాటో చట్నీ ఎక్కువ చేస్తూ ఉంటాను ఆ టమాటో చట్నీలో రెండు ఇడ్లీలు వేసుకొని వేడి వేడిగా తింటే అబ్బా ఎంత బాగుంటుందో అసలు మా మమ్మీ చేస్తే చేసింది నాకు ఇంకా ఇష్టం అనమాట మా మమ్మీ చేస్తే మాత్రం అసలు ఇన్ ఇప్పుడు ఫుడ్ నాకు ఎక్కకపోయినా సరే ఒక మొక్క ఒక ఒక మూడు ఇడ్లీలు రెండు ఇడ్లీల వరకు అలా సమ్మగా వెళ్ళిపోతాయి నేను చేసింది అయితే నాకు ఏమో నేను చేస్తాను ఏంటో నాకు అంత ఎక్కదు కానీ మా మమ్మీ చేసింది అయితే నాకు అలా వెళ్ళిపోద్ది అనమాట నాకు బాగా ఇష్టం మా మమ్మీ చేసే టమాటో చట్నీ కానీ ఇడ్లీ కాంబినేషన్ మా మమ్మీ కుడుం పెడతాదన్నమాట అంటే కుడుము అంటే ఇప్పుడు ఒక ఒక స్టీమ్ ప్లేట్లో అలా ఒక ఒక దాని కింద పెట్టేస్తారు కదా అలా కుడుము పెడుతుంది అందులో ఫోర్ పార్ట్స్ కింద తీస్తుంది అనమాట కట్ చేస్తుంది అందులో ఒక పాట అలా నేను తింటాను అనమాట నాకు బాగా నచ్చుతుంది అండ్ మమ్మీ పుల్లెట్లు కూడా బాగా చేస్తుంది పుల్లెట్లు చేయడం కూడా నాకు అసలు రాదు పుల్లెట్లు నాకు చాలా అంటే చాలా ఇష్టం బట్ చాలా ఇయర్స్ అయిపోయింది నేను తిని పుల్లట్లు ఎలా చేస్తారంటే ఇప్పుడు ఇడ్లీ బటర్ చేసుకున్నాం కదా అందులో బెల్లం కలిపేసి బెల్లం పంచదార కొంచెం ఉప్పు కలిపి బయట వదిలేస్తారు ఒక రెండు రోజులు అది బాగా పులుస్తుంది కదా అది దోసల కింద వేసుకుంటారు చాలా ఆయిల్ పడుతుంది అంత ఆయిల్ పడుతుందని చెప్పే నేను ఇంకా అది ఇంక్లూడ్ చేసుకోను అసలు చాలా ఆయిల్ పడుతుంది అన్నమాట పుల్లట్లో ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ వస్తుంది పుల్లట్లు బాగా నచ్చుతుంది బట్ అది పులవడం కూడా సరిగ్గా పులవాలి లేకపోతే అస్సలు బాగోదు టేస్ట్ బెల్లం కూడా సరిగ్గా వెయ్యాలన్నమాట సో అది కొన్ని కొన్ని ఫుడ్స్ ఇంకా ఎందుకో వదిలేస్తాం ఎంత నచ్చినా సరే మనకి ఇంకోటి ఏంటంటే ఒక అన్నో ఒక టైంలో నచ్చని ఇంకో టైంలో నచ్చవు మనకి అండ్ మన వెయిట్ రీత్యా అండ్ అవసరం మన హెల్త్ కన్సర్న్ రీత్యా మనం కన్సర్న్ బట్టి కూడా మనం ఫుడ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకోవాలి కదా అలా అయిపోయింది అనమాట నాకు అండ్ ఇక్కడైతే టొమాటో చట్నీ పక్కన ఉంది చూసారా బాగా వేగిపోయింది పక్కన పెట్టిన చల్లరకం మిక్సీ చేసుకోవాలి అండ్ ఇక్కడ పల్లి చట్నీ కూడా చేసుకున్నా పల్లి అంటే కొబ్బరి చట్నీ కూడా చేసుకున్నాను అది కొంచెం తాలింపు పెట్టేసుకుంటున్నాను తర్వాత ఇడ్లీ కూడా అయిపోయింది అండ్ ఈరోజు మిట్టుకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇది నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేసా వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత క్లీనింగ్ అవన్నీ చేసుకున్నాను అండ్ మిట్టుకి ఈరోజు మిట్టుకు ఒక్కడికి అనమాట కర్రీ ప్రవీణ్ వచ్చేసి కొంచెం లెఫ్ట్ ఓవర్ కర్రీస్ అవి ఉన్నాయి అవి తినేస్తా ఉన్నారు నేనైతే ఇంకా ఆబ్వియస్లీ ఇంకేం తిన్నాను కదా నాకు పప్పు గొంగ నేను చేశాను పప్పు కొంగరం ఉంది సో అది కొంచెం వేడి చేసుకొని రోటీస్ వేసుకొని తినేయడమే తర్వాత ఇక్కడ మిట్టుకి ఎగ్ బుర్జీ చేస్తున్నాను ఎగ్ బుర్జీ కర్రీలోకి అనమాట లంచ్ బాక్స్లోకి తర్వాత ఈరోజు మొత్తం వెజిటేబుల్స్ అవన్నీ వస్తే వెజిటేబుల్స్ మొత్తం క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని ఈ పచ్చిమిర్చి కూడా మొత్తం తొడిమిలవి తీసేసుకొని ఇలా డ్రై చేసుకున్నా డ్రై షీట్ మీద మొత్తం అవి రీస్టోర్ చేసేసుకుంటున్నాను అనమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడా అండ్ అయితే చాలా వర్క్ అయింది అందుకే చేయి మళ్ళీ నొప్పి వస్తుంది అనమాట చేయినొప్పి అసలు తగ్గట్లేదు ఎందుకో నాకు హెవీ వర్క్ అయితేనే అంటే మరీ కంటిన్యూగా అయితే ఉండట్లేదు కానీ హెవీ వర్క్ ఎలా అంటే ఎక్కువ క్లీన్ చేసుకుంటే మాత్రం చేయి నొప్పి వస్తుంది అంటే వరలసింది వ్రతం రోజు ఎలా కొంచెం హెవీ వర్క్స్ ఉంటాయి కదా అప్పుడు మాత్రం చేయి నొప్పి వస్తుంది అందుకే కొంచెం బెల్ట్ పెట్టుకున్నాం అలా అండ్ ఇక్కడ టిష్యూస్ అవి పెట్టుకొని ఒక దాంట్లో కొత్తిమీర ఒక దాంట్లో కరివేపాకు ఒక దాంట్లో పచ్చిమిర్చి వేసుకుంటా ఏ కూరలోనైనా మూడు కామన్గా వేస్తాం కదా అందుకనే అది అందులో పెట్టేసుకున్నాను అండ్ మిట్టుకి ఈరోజు స్నాక్ కింద స్వీట్ కార్న్ ఉడకబెట్టాను ఇంకా బిస్కెట్స్ అవి ఇవి అన్నా సరే ఇంకా ఏదైనా జంక్లా అయిపోతుంది కదా అని చెప్పేసి స్వీట్ కార్న్ ఉడకబెట్టేసాం మార్నింగ్ ఒక కార్న్ నా కోసం ఒక కార్న్ మిట్టు కార్న్ కోసం మిట్టు కోసం అనమాట సో ఇక్కడైతే ఇంకా మిక్సీ చల్లరింది కదా మిక్సీ చేసేసుకుంటున్నాను ఇందులో కొత్తిమీర ఎక్కువ వేసుకోండి చాలా టేస్టీ వస్తుంది వస్తుంది కొత్తిమీర ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది అది నచ్చలే కానీ చాలామంది కొత్తిమీర నచ్చదు అదేంటో నాకు అర్థం కాదు చాలా మందికి పుదీనా అంటే ఇష్టం ఉండదు ప్రవీణ్కి అసలు పుదీనా ఫ్లేవర్ అంటే ఇష్టం ఉండదు సో ఇంట్లో వాళ్ళ టేస్ట్లు తగ్గట్టు మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం అది ఒక స్పెషాలిటీ ఉంటుంది మన లేడీస్లోని అంతే కదా అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు నచ్చింది కూడా మనం చేసుకోలేము మా మమ్మీ చిన్నప్పుడు తనకు నచ్చింది కాకుండా మాకు మెయిన్ మెయిన్ తినేదే మా డాడీ తినేదే మా మా తాతయ్య వారు తినేది అవే ఉండితే నేను మమ్మీ నీకు ఏమి ఇష్టం మమ్మీ మరి అదే కూర ఉండొచ్చు కదా అంటే ఇంకెవరు తినరో నేను నేను తినేది అంటే నాకు అప్పుడు అనిపించేది నేనైతే పెద్దయి నాకు అలా చేయను నేనైతే నాకు నచ్చని వండుకొని తింటాను నాకు అప్పుడు వంట వస్తుంది కదా అనుకునేదాన్ని బట్ ఇప్పుడు కూడా ఎలా అనిపిస్తుంది అంటే మనకు నచ్చింది చేస్తే మనమే తింటాం అందరూ తినేది తింటే అందరూ తింటారు కదా అనే కాన్సెప్ట్లో అయిపోద్ది వయసు పెరిగే కొద్ది మనలో మార్పులు బాడీలో ఎలా అయితే మార్పులు వస్తాయో మన మనలో కూడా చాలా అంటే చాలా మార్పులు వస్తాయి ఎక్కడ లేని రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తే మనకి ఆ చైల్డిష్నెస్ అంతా అనమాట బట్ ఆ చైల్డిష్నెస్ కొంచెమైనా ఉండాలి మనలో అలా ఉంటేనే కొంచెం క్రేజీగా అనమాట సో అది కాపాడుకోవాలన్నమాట మన లోపల కూడా అందరిలోని ఆ లోపల మనకి ఒక తెలియని చైల్డిష్నెస్ ఉంటుంది అనమాట అది ఉంచుకోవాలి మంచిది అప్పుడప్పుడు క్రేజీగా అనమాట అండ్ ఇక్కడైతే ఏదేదో మాట్లాడుతున్నాను అనుకోవద్దు జస్ట్ ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు నేను ఎక్స్ప్లెయిన్ అంతే చెప్ షేర్ అంతే అండ్ ఇక్కడ చూసారు కదా టొమాటో చట్నీ నేను బాగా గ్రైండ్ చేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి అందులో మళ్ళీ కొంచెం పోపు కరివేపాకు వేసేసి వేసేసాను ఇది కాసేపు కొంచెం మగ్గిస్తాను మగ్గించిన తర్వాత ఇంకా ఆపేయడమే ఇది ఆల్మోస్ట్ మీకు బయట వదిలేసిన సరే టూ డేస్ త్రీ డేస్ ఉంటుంది నిలవ ఉంటుంది మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ నిలవ ఉంటుంది కొత్తిమీర పచ్చడి అల్లం పచ్చడి ఇలా టొమాటో చట్నీ ఇలాంటివి నిలవ ఉంటాయి చక్కగా అండ్ ఈ లోపు మిట్టు కూడా లేచాడు అండ్ వాడికి ఇంకా ఇడ్లీ పెట్టేస్తున్నాను నాకు బాగా నోరు ఊరింది తెలుసా ఈరోజు ఇడ్లీ మీద ఎందుకంటే టమాటో చట్నీ చేశాను కదా అందుకని చాలా నోరు ఊరింది ఇంక ప్రవీణ్ వచ్చేసి టమాటో చట్నీ సరిగ్గా తినరు అందుకని తనకి తన కోసం కొబ్బరి చట్నీ చేసాను అందుకని ఇంకా మళ్ళీ ఎందుకు లే అని చెప్పేసి ఇంకా పల్లి చట్నీ కూడా చేసేస్తాను అనమాట ఈ మిట్టుకి బాక్స్ కట్టేద్దామని మొత్తం ఎగ్ బుర్జీ ఒక టూ యాగ్ సైజ్ ఎగ్ బుర్జీ చేశాను కదా అది మొత్తం పెట్టేస్తాను వాడికి ఎందుకంటే ప్రవీణ్ ఈరోజు వెజ్ తినరు అండ్ ఆల్సో నేను నాకు కూడా పప్పు గొంగర అది కర్రీ ఉందని కదా సో ఇక్కడ మీ ఇక్కడ అన్నం వేడిగా ఉంది ఎవరో అన్నారనమాట ప్లాస్టిక్లో పెడుతున్నారు కదా అన్నం వేడిగా ఉన్నప్పుడు పెట్టకండి అని అందుకే కొంచెం చల్లరకు పెడుతున్నాను మీ కామెంట్స్ అన్ని చదువుతాను నేను అన్ని సజెషన్స్ తీసుకుంటాను అనమాట నేను సో ఇదనమాట ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నేను నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను స్వీట్ కార్న్ కూడా ఇలా బాక్స్లో పెట్టేస్తాను అనమాట అండ్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా అడ్వైస్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ గ్రేట్ డే